Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గతంలో చూసుకుంటే తమిళనాడు నుంచి విడిపోయాం, తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినాయి. సో ఇటువంటి పరిస్థితులు రాష్ట్రంలో పునరావృతం కాకూడదు అని చెప్పి ఒక గొప్ప ఆలోచనతో చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవటం జరిగింది. కానీ దానిని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 40 ఏళ్ల అనుభవం ఉన్న వ్యక్తి కూడా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆలోచించకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసం రాజకీయ కోణంలోనే ఆలోచించి తన యొక్క ఉనికిని, అంటే తను ఏదైతే కన్సర్న్ అయిపోయినాడో 18, 20, 23 గ్రామాలకి పరిమితం అయిపోయినారో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని, అంటే పంతానికి పోయి రాష్ట్ర అభివృద్ధిని ప్రజా ప్రయోజనాల్ని మర్చిపోయి మాట్లాడటం జరిగింది. అసలు ఈరోజు ఈ రాష్ట్రానికి ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి పట్టడానికి కూడా ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారే. సో ఆయనకి రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఆయనకే కాదు, ఎవరైతే ఈ పరిపాలన వికేంద్రీకరణని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళెవ్వరికీ కూడా అర్హత లేదు. ఎందుకంటే దయచేసి దీనిని రాజకీయ కోణంలో చూడొద్దండి. ప్రజా ప్రయోజనాల గురించి, భవిష్యత్తు తరాల యొక్క, అంటే రానున్న రోజుల్లో రానున్న తరాల వారి యొక్క భవిష్యత్తు గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, అంటే ఉన్న పరిస్థితుల్లో మన ఆర్థికంగా అభివృద్ధి పరంగా ఏ విధంగా బలోపేతం కావాలి అన్న దాని గురించి ఆలోచించండి. సో రాష్ట్ర ప్రజలందరూ దీనిని ఆశీర్వదించారు, భగవంతుని కూడా ఆశీర్వదించబట్టే ఈ బిల్లుకి ఆమోదపరచడం జరిగింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మా ఉత్తరాంధ్రని అభివృద్ధి పరంగా, ఆర్థికంగా ఈ దేశానికి తలమానికంగా మారుస్తారన్న విశ్వాసం మా ప్రాంత ప్రజలందరికీ ఉంది. మా సాగర్ నగరాన్ని సుందర నగరంగా మార్చి, మా విశాఖపట్నాన్ని విశ్వనగరంగా మార్చి ఈ దేశానికే ఒక, అంటే పారిశ్రామికంగా ఇటు టూరిజంగా రానున్న తరాల వారికి ఎంప్లాయ్మెంట్ పరంగా అన్ని విధాలుగా కూడా అగ్రస్థానంలో నిల్చోబెడతారని పూర్తి నమ్మకం. అంతటి శక్తిని భగవంతుడు కనిపించాలని, అలాగే రాష్ట్ర ప్రజలందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరు.